హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మన అనంతపూర్ డాక్ లాక్ పాత బ్రిడ్జ్ దగ్గర న్యూ అప్డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, ఇంతకుముందు మనకి ఇక్కడ నుంచి పాత బ్రిడ్జ్ ఉండేదన్నమాట. సో దాన్ని పూర్తిగా తీసేసినారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక పిల్లర్ మాత్రమే ఉంది, దాన్ని కూడా 2 డేస్లో తీసేస్తారు. ఇప్పుడు పాత బ్రిడ్జ్కి సంబంధించి ఇక్కడ ఉండే పిల్లర్ మాత్రమే ఉంది, ఇంకా మిగతాదంతా తీసేసినారు. ఇక్కడ చూడండి, రైల్వే ట్రాక్స్ పైన బ్రిడ్జి ఉండేది కదా, సో దాన్ని కూడా తీసేసినారు అన్నమాట. సో చాలా ఈజీగా చాలా టెక్నిక్తో తీసేసినారు. సో మనకి పాత బ్రిడ్జ్కి సంబంధించి ఈ పిల్లర్ మాత్రమే ఉంది, ఇంకా మిగతాదంతా ఇంకేం లేదు, ఆల్మోస్ట్ అంతా తీసేసినారు. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు బ్రిడ్జ్ని ఎలా తీసేశారనేది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ కమ్మీలు ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటాయి. ఇది పీటీసీ సైడ్ నుంచి వచ్చేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. చూడండి, ఈ మిషన్ 26 సెకండ్స్లోనే ఈ కమ్మీలు తీసేసింది, చాలా గ్రేట్ కదా. ఇప్పుడు మీకు బ్రిడ్జ్ని ఎలా పగలగొట్టారనేది కూడా చూపిస్తాను. బ్రిడ్జ్ని పగలగొట్టడానికి 2 హిటాచీస్ వచ్చాయి, ఒకటి యువతల సైడ్ పగలు కొడుతుంటే మరొకటి అవతల సైడ్ పగలు కొడుతుంది. చూడండి, అలాగే చివరిగా రైల్వే ట్రాక్ పైన గడ్డర్ తీసేది కూడా చూపిస్తాను. చూడండి, రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జికి సంబంధించి ఇది చివరి పార్ట్ అన్నమాట. ఈ పార్ట్ని పక్కకు ఎలా పెడతారనేది పూర్తిగా చూపిస్తాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబ్ వీడియోని రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అక్కడ గడ్డర్ని క్రేన్కి సెట్ చేస్తున్నారు. అలాగే చూడండి, ఇక్కడ రైల్వే ట్రాక్ సంబంధించి వైర్లు కూడా సెట్ చేస్తున్నారు. ఇక్కడ రైల్వే ట్రాక్ సంబంధించి అలాగే బ్రిడ్జికి సంబంధించి వర్కులు జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ ఎంతమంది ఆఫీసర్స్ వచ్చారు. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్రెడీ సెట్ చేసినారు. చూడండి, క్రేన్ బ్రిడ్జ్ని పైకి లాగుతుంది. చూడండి, పిల్లర్ నుంచి గడ్డర్ పైకి లేస్తుంది.
చూడండి, క్రైన్ బ్రిడ్జ్ నుంచి దూరంగా గడ్డని తీసుకెళ్తుంది. చూడండి క్రైన్ ఎంత పెద్దగా ఉందో. ఈ క్రైన్ కెపాసిటీ వచ్చేసరికి 250 టన్నులు అన్నమాట. సో చాలా పెద్ద క్రైన్ ఇది. ఫ్రెండ్స్ ఎవరైనా కూడా మన టావక్లాక్ పాత బ్రిడ్జి చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉందన్నమాట. అంటే టావక్లాక్ పాత బ్రిడ్జి తీసేయకముందు వన్ డే ముందు వీడియో తీశాను, ఎందుకంటే ఒక మెమోరియల్గా ఉంటుందనే ఉద్దేశంతో. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కానీ వీడియో ఐకార్డ్స్లో కానీ ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే మరొక వీడియో కూడా తీశాను, కళ్యాణదుర్గం బైపాస్ నుంచి శ్రీకాంత్ సర్కిల్ దాకా నా ప్రయాణం అనేసి ఒక వీడియో చేశాను, అందులో కూడా ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ రెండు వీడియోస్ కింద డిస్క్రిప్షన్లోను అలాగే ఐకార్డ్స్లోనూ ఇస్తాను. ఐకార్డ్స్ అంటే ఏమీ లేదు, పైన చూడండి మీకు రైట్ సైడ్లో పైన ఒక పేర్లతో కూడిన ఒక బార్డర్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఆ వీడియో లేక అనేది వెళ్ళచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి, ఐకార్డ్స్ అంటే అదే అనమాట. రైట్ సైడ్లో టాప్లో మీకు పేర్లు అనేది వస్తాయి, బార్డర్ వీడియోకి సంబంధించి టైటిల్ కనిపిస్తుంది, ఆ టైటిల్ని మీరు క్లిక్ చేసినట్లయితే వీడియోలోకి అనేది వెళ్తారు. సో ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇక చివరి గడ్డరు కూడా ఇక దించేస్తున్నారు. ఇంకంతే, ఇంకా టోటల్గా రైల్వే ట్రాక్ పైన ఎటువంటి బ్రిడ్జి కూడా లేదనమాట, ఇంతటితో క్లోజ్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే రామ్నగర్ రైల్వే ట్రాక్ కింద ఒక రోడ్డు ఉంది కదా, అంటే ఏమైనా వెహికల్స్ దాటుకోవడానికి, సో అలాగే ఇక్కడ కూడా పెడతామన్నారు. సో అదైతే నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఒకవేళ వచ్చిన తర్వాత అది నిజమా కాదా అనేది కూడా ఒక వీడియో చేస్తాను. సో అదైతే ఉందని చెప్తున్నారు, అంటే ఫుల్ క్లారిటీ లేదు, అది పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీకు వీడియో చేస్తాను దాని గురించి కూడా. సో అలా చేసినా కూడా చాలా బాగుంటుంది. సో అలా బ్రిడ్జ్ వస్తే మీకు ఎలా ఉంటుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో మీకు గుర్తుంది కదా రామ్నగర్ గేట్ కింద ఒక రోడ్డు ఉంది కదా దాటుకోవడానికి రైల్వే ట్రాక్స్ కింద, సో అలా అన్నమాట. ఇక్కడ కూడా వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ మన అనంతపురకు సంబంధించి ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆల్రెడీ కొన్ని కామెంట్స్ వచ్చాయి, అంటే రైల్వే స్టేషన్ సంబంధించి న్యూ అప్డేట్ ఇవ్వమని. సో ఇక నెక్స్ట్ వీడియోలో ఆ అప్డేట్ అనేది ఇస్తాను, అందులో న్యూ రైల్వే ట్రాక్ సంబంధించి అలాగే రైల్వే స్టేషన్ న్యూ భవనాల గురించి కూడా అప్డేట్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి, మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని యూట్యూబ్ మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్ అందుకోసం లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మీకు రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జ్ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి రైల్వే ట్రాక్ పైన ఎటువంటి బ్రిడ్జి కూడా లేదు, పూర్తిగా తీసేసినారు. ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.